నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా మే 4న విడుదల కానుంది. ఇందుకోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ వచ్చాడు. నా పేరు సూర్య టీమ్ యూనిట్ అంతా హాజరైంది. ఈ సందర్భంగా బన్నీ అదిరిపోయేలా స్పీచ్ ఇచ్చాడు. ఎప్పుడు మైక్ అందుకున్నా ఏదో ఒకటి ఓ 2 నిమిషాలు మాట్లాడి ఆపేసేవాడు. కానీ ఈసారి మాత్రం ఆపకుండా మాట్లాడుతూ అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. అందరికంటే ముందు తాను థ్యాంక్స్ చెప్పాల్సింది భారత సైన్యానికని, వారే మద్దతు ఇవ్వకుంటే ఈ సినిమా ఉండదని బన్నీ తెలిపాడు. సూర్య సినిమా కథను తన వద్దకు తెచ్చింది నల్లమలపు బుజ్జి అని, అతని కోసం తాను ఏదో ఒకటి భవిష్యత్తులో చేసి తీర్తానని, ఏం చేస్తానో మాత్రం చెప్పనని అన్నాడు బన్నీ. ఎందుకంటే ఆ సినిమా కథను తనకి ఇచ్చేయమని అడగగానే ఆయన మారు మాట్లాడకుండా ఇచ్చేశారని చెప్పుకొచ్చాడు. అలాగే నిర్మాతలు శ్రీధర్ నాగబాబు బన్నీ వాసులు. ఒక కొత్త డైరెక్టర్తో సినిమా అని తెలిసి కూడా ఖర్చు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడలేదని అన్నాడు. వారికి కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఇక బన్నీ వాసును తాను ఎంత ఏడిపించానో తనకే తెలుసునని, అవన్నీ బన్నీ వాసు భరించాడని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. అలాగే సినిమాలో నటించిన సీనియర్ హీరోలు అర్జున్ శరత్కుమార్లకు కూడా థ్యాంక్స్ చెప్పాడు. తెలుగు సాహిత్యాన్ని మనకు మనమే ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సినిమాల ద్వారా ఆ పనిని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నట్లు చెప్పారు. సినిమా హిట్ కొడితే ఆ ఘనత మొత్తం డైరెక్టర్ ఒక్కంత వంశీకే చెందుతుందని అన్నారు. రంగస్థలం, ఆ తర్వాత విడుదలైన భరత్ అనే నేను ఎలా హిట్ కొట్టాయో ఆ హిట్ను నా పేరు సూర్య కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన సినిమా తర్వాత విడుదలయ్యే సినిమాలు మెహబూబా మహానటిలు కూడా హిట్ కొట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. మొత్తం మీద బన్నీ ఏ పాయింట్ వదలకుండా మాట్లాడేశాడు. ఇంకా బన్నీ మాట్లాడడం అయిన తర్వాత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సినిమాపై కుట్ర జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో జరిగిన కొన్ని ఘటనలు మనసుకు బాధ కలిగించాయి. ఆ విషయాలపై కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. అంచేతనే ఈ సినిమాపై నెగిటివ్ టాక్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని, సినిమాకి మిక్స్ టాక్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారని అన్నారు. వారి కుట్రలను మెగా అభిమానులు దాటుతారన్న నమ్మకం తనకుందని వ్యాఖ్యానించారు. మీరంతా తలుచుకుంటే సినిమాపై జరుగుతున్న కుట్ర ఆపొచ్చని ఆయన చెప్పారు. ఈ గొడవల్లో కనెక్ట్ కావద్దని బన్నీకి సూచించారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని, ఇంతకన్నా ఇప్పుడేమి మాట్లాడను అని, సక్సెస్ మీట్లో మాట్లాడతానని గర్వంగా చెప్పగలనని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. సో మాటలతో మాయ చేసిన బన్నీ మరియు బన్నీ తండ్రి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు.